Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. APLO Rahul Padayatraku TDP Madatu Congress Agraneta Rahul Gandhi Padayatra AP Miduga Sagabotondi Rahul APLO Marikoddi Kalamlone Kalumopabotunnaru Rahul Gandhi APK Vaste Ikkada Congress Paristhiti Ela Undo Verega Cheppalsina Pani Ledu Congress Anni Rakaluga Chitikipoyi Undi Congress Srenulanni Kuda YCP Srenuluga Maripoyayi APLO Nota Kante Votlu Takkuva Techukunna Partiga 2019 Ennikalalo Congress Nilichindi పెద్ద నాయకులు ఎవరూ ఆ పార్టీలో ఇప్పుడు లేరు. 3 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ఏమాత్రం ఎత్తిగిల్లిన దాఖలాలు కూడా లేవు. అందుకే రాహుల్ గాంధీ అనంతపురంలోని పిసిసి చీఫ్ సొంత నియోజకవర్గంలోనే కొంతసేపు పాదయాత్ర చేసి అటు నుంచి తెలంగాణకు వెళ్తారని అంటున్నారు. అయినా సరే రాహుల్ పాదయాత్ర ఏపీలో ప్రభావాన్ని కలిగించాలంటే ఖచ్చితంగా జనబలం కనిపించాలి. మరి కాంగ్రెస్ ఎంతమేరకు దానిని సమీకరించగలదు అన్నది ఒక పెద్ద ప్రశ్న. అయితే ఏపీలో ఉన్న విపక్షం టీడీపీ కాంగ్రెస్కి రాహుల్ పాదయాత్రకు ఈ విషయంలో సపోర్టుగా నిలుస్తుందా అన్న చర్చ అయితే ఉంది. మరి ఎందుకంటే కేంద్రంలో వచ్చే ఎన్నికలలో అయితే బీజేపీ కూటమి లేకపోతే కాంగ్రెస్ కూటమి మాత్రమే అధికారంలోకి రావాలి. బీజేపీ చూస్తే ప్రాంతీయ పార్టీలు దేశంలో అసలు ఉండకూడదు అని కత్తి పట్టుకుని కూర్చుంది. ఆ పార్టీ వీలైనన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలను మింగేస్తోంది కూడా. ఇక ఏపీలో చూస్తే చిత్రమైన పరిస్థితి ఉంది. వైసీపీ ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తే జనసేన బీజేపీ మిత్రుడిగా ఉంది. టీడీపీ కూడా బీజేపీ స్నేహం కోరుతోంది. 3 ఏళ్లుగా మోడీని కానీ బీజేపీని కానీ పల్లెత్తు మాట అనకుండా కాలం నెట్టుకుని వస్తోంది. అయితే ఇప్పుడు దీని వెనుక కూడా ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. మనసులో అయితే బీజేపీ వచ్చే ఎన్నికలలో ఏమాత్రం గెలవకూడదని, టీడీపీకి ఉన్నా బయటకు మాత్రం భయపడుతూ బీజేపీని ఏమీ అనడం లేదని అనుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీ మళ్ళీ కేంద్రంలో 3వసారి అధికారంలోకి వస్తే గట్టిగా పాతుకుపోతుంది. అప్పుడు బీజేపీ రాజకీయ సయ్యాట మామూలుగా ఉండదు. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను పూర్తిగా లాగేస్తుంది. ముందుగా బలహీనంగా ఉన్న పార్టీలను విపక్షంలో ఉన్న పార్టీల పని పడుతుంది. ఏపీలో చూస్తే టీడీపీ ఓటు బ్యాంక్ మీద కన్నేసి బీజేపీ ఏమైనా చేస్తుంది అన్న ఆలోచనలు అయితే టీడీపీలో ఉన్నాయి. దానికి తోడు దేశంలో మారుతున్న రాజకీయం, బీజేపీకి వ్యతిరేకంగా కూడుతున్న ఇతర ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా టీడీపీని ఆలోచనలో పడవేస్తున్నాయి. ఇక రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా బాగా సాగుతోంది, జనాదరణకు నోచుకుంటోంది. ఈసారి కాంగ్రెస్ నాయకత్వాన విపక్ష కూటమి అధికారంలోకి వస్తే ఏపీలో టీడీపీ గెలిస్తే ఆ లెక్కే వేరుగా ఉంటుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీలో కూడా పుంజుకుంటుంది. అప్పుడు అది వైసీపీకి అతిపెద్ద దెబ్బ అవుతుంది. ఎందుకంటే వైసీపీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్దే. ఆ విధంగా సేఫ్ జోన్లో టీడీపీ ఉండవచ్చు. అదే బీజేపీ కేంద్రంలో వస్తే టీడీపీకి ఇబ్బంది. సో ఈ రకమైన ఆలోచనలు ఉన్న టీడీపీ ఏపీకి వస్తున్న రాహుల్ పాదయాత్రను ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తారన్న టాక్ అయితే ఉంది. అనంతపురం వస్తున్న రాహుల్కి పెద్ద ఎత్తున జనాలను సమకూర్చి ఫుల్ సక్సెస్ చేసే బాధ్యతను టీడీపీ స్వీకరిస్తోందని కూడా అంటున్నారు. అదేవిధంగా అమరావతి రైతులు కూడా ఏపీకి వస్తున్న రాహుల్ని పాదయాత్రలో కలుస్తారని అంటున్నారు. ఆ విధంగా రాహుల్ మద్దతును డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను పొందడం ద్వారా రేపటి జాతీయ రాజకీయాలలో బొమ్మ అటు నుంచి ఇటైనా తాము సేఫ్ జోన్లో ఉండేలా టీడీపీ పథక రచన చేస్తోందని అంటున్నారు. అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న టీడీపీ బలమైన కోరికకు నిదర్శనంగా రాహుల్ పాదయాత్రకు టీడీపీ సపోర్ట్ ఉండబోతోంది అన్న చర్చ అయితే ఉంది. మరి ఇవన్నీ బీజేపీకి తెలియకుండా ఉంటాయా? టీడీపీ ఎంత ఇండైరెక్ట్గా చేసినా బీజేపీకి ఉన్న వేగులు నిఘ ద్వారా ఈ విషయాలు తెలిస్తే అప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా అనేక కీలకమైన మార్పులు వస్తాయని అంటున్నారు. ఏది ఏమైనా ఏదో ఒక రోజున టీడీపీ తన మనసులోని మాటను బయటపెడితే జాతీయ రాజకీయాల్లోనూ అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయని అంటున్నారు. ఇదంతా అనంతపురంలో రాహుల్ గాంధీ పాదయాత్ర సక్సెస్ మీద, దానికి టీడీపీ సపోర్ట్ మీద ఆధారపడి ఉంది అంటున్నారు.